మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే వినాయక చవితి. గోవు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఈ చిన్న పని చేస్తే మీకు ఆ వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, గోవు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. వినాయక చవితి రోజు మీ ఇంటి వద్దకు ఏదైనా గోవు వచ్చినా లేదా మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గోవు కనిపించినా ఈ చిన్న పని చేయండి. ఈ చిన్న పని చేయటం వల్ల మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. సంవత్సరం వరకు ఆర్థిక ఇబ్బందులు అనేవే దరిచేరవు. వినాయకుడి అనుగ్రహం మీకు ఆ సంవత్సరమంతా కూడా ఉంటుంది. మీరు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా వినాయకుడు చూసుకుంటాడు. దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని, వేడుకోని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యమూ జరగదు. అంతటి దైవదేవుణ్ణి మనము కొలిచినప్పుడు చాలా పేర్లతో ఆయనను పూజిస్తాము. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి, అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు, అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు. వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే. భాద్రపద మాసమైన చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు. అంతెందుకండి, ఏ కార్యమైనా సరే సవ్యంగా జరగాలన్నా ఆయనను పూజించిన తర్వాతే. మరి అంతటి ఈ అగ్రదేవుణ్ణి పూజించేటప్పుడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోధరుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండు, మూషికా వాహనుడు, గజనానుడు, ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో పూజిస్తాము. ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు. గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు. ఆరోగ్యము, అభయము, విజయము, సంతోషము, సంపద, ధైర్యము అన్నిటినీ ప్రసాదించే స్వామి ఈ గణపయ్య. ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవుళ్ళ ముందు కోరుకుంటారు, కానీ వినాయకుని ముందు మాత్రం గుంజీలు తీస్తాం. ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ఆదినాయకుడు వినాయకుడు. భక్తితో గణపతిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పర్వదినాన గోవు కనిపిస్తే ఏమి చెయ్యాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వినాయక చవితి రోజున వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అష్టమంగళకర ద్రవ్యములలో గోవు ఒకటి. ఒకసారి పార్వతీమాత కైలాసమున పరమశివుణ్ణి భక్తితో పూజించి తెలియక చేసే పాపముల నుండి విముక్తి కలిగించే మార్గమేదైనా ఉంటే చెప్పమని కోరగా, దయార్థ హృదయుడైనటువంటి పరమశివుడు గోవులలో సమస్త దేవతలు ఉన్నారని, అటువంటి గోవును పూజిస్తే సమస్త పాపముల నుండి విముక్తి కలుగుతుందని పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణములలో ఉంది. భారతీయులు గోవును భక్తితో పూజిస్తారు. శుభాన్ని ఆశిస్తూ గోమాత వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. గోవులున్న ఇల్లు, గ్రామము, రాష్ట్రము, దేశం సకల సౌభాగ్యాలతో విలజిల్లుతూ ఉంటుంది. పితృవిధులలో, శ్రాద్ధాలలో సక్రమంగా విధి విధానంగా చేసే అవకాశం లేనివారు ఆకుకూరలు, పండ్లు ఆవుకు సమర్పిస్తూ పితృదేవతలను స్మరిస్తే చాలు, పితృలు తమ లోకాలను పొందుతారు. పితృ రుణం తీర్చుకున్న పుణ్యఫలం లభిస్తుంది. సక్రమంగా శ్రాద్ధాలు చేసినా సరే ఈ విధంగా ఆవుకు గోగ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ వినాయక చవితి రోజున మీకు గోవు కనిపిస్తే ఆలస్యం చేయకుండా దానికి బెల్లాన్ని తినిపించండి. వినాయక చవితి రోజున గోవుకు బెల్లం తినిపిస్తే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. లక్ష్మీ గణపతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. రేపు వినాయక చవితి రోజు ఇంటిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన తర్వాత గుడికి వెళ్ళండి. ప్రతి గుడిలో వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఒకవేళ మీకు దగ్గరలోనే వినాయకుడి గుడి ఉన్నా పర్వాలేదు, అక్కడికైనా సరే వెళ్ళి వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించి మీ కోరికలను చెప్పుకోండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గోవుకు బెల్లాన్ని తినిపించండి. ఒకవేళ మీరు గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో గోవు కనిపిస్తే దానికి నమస్కరించుకొని బెల్లాన్ని తినిపించి మీకున్న సమస్యలను, కోరికలను చెప్పుకోండి. ఇలా వినాయక చవితి రోజు గోవుకు బెల్లం తినిపిస్తే మీకు సకల సంపదలు వచ్చి పడతాయి.
ఒకవేళ మీ ఇంటి వద్దకు గోవు వస్తే ఆ గోవుకు చక్కగా పూజలు చేయండి. పసుపు రాసి బొట్లు పెట్టండి. వీలైతే గోవుకు పువ్వుల మాలను కూడా సమర్పించండి. ఇలా గోపూజ చేసిన తర్వాత గోవుకు బెల్లం తినిపించండి. ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. గోవుకు బెల్లం తినిపిస్తూ మనసులో ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది. ఇక ఈ పండుగ సందర్భంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగలలో ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వినాయక చవితి రోజు ఏం చెయ్యాలి, ఎలాంటి ఆచారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే పండుగ మొదటి రోజు పూజారి మంత్రాలు పఠించి పూజలు చేస్తారు. మొదటి రోజు నిర్వహించే ఈ ఆచారంలో వినాయకుడికి 16 రకాల నైవేద్యాలు సమర్పించాలి. గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది పగలకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి పూజకు వినాయకుడు కూర్చున్న విగ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా కుడివైపునకు తొండం వంగి ఉన్న గణపతి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి వినాయక విగ్రహం సంతోషాన్ని అదృష్టాన్ని అందిస్తూ అన్ని కోరికలను నెరవేరుస్తుందని విశ్వాసం. వాస్తు ప్రకారంగా కూడా ఇంటికి గణేశుడు విగ్రహాన్ని తీసుకువచ్చిన తర్వాత ఉత్తరం దిశ వైపు ప్రతిష్ఠించాలి. ఈ దిశను లక్ష్మీదేవి మరియు శివుడికి అంకితం చేసినట్లుగా చెప్తూ ఉంటారు. లక్ష్మీ మరియు శివుడు ఈ దిశలో నివసిస్తున్నారని ఇది సూచిస్తుంది. గణేశుడు ముఖాన్ని ఈ దిశలో ఉంచితే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయక చవితి పండుగ నాడు వినాయకుణ్ణి ప్రతిష్ఠించాలి అనుకునేవారు ఈ వాస్తు నియమాలను కూడా ఖచ్చితంగా పాటించినట్లయితే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయని, గణేశుడి పూర్తి ఆశీర్వాదము వాళ్లకు ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. గణపతి పూజను నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి చేయకూడదు. ఐశ్వర్యము అనుగ్రహము పొందడానికి వినాయకుడి పూజకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించి పూజించాలి. గణేష్ ఆరాధనలో అతనికి ఇష్టమైన వస్తువులను మాత్రమే సమర్పించాలి. గణేష్ చతుర్థి పూజ ఉపవాసం స్వచ్ఛమైన శరీరము మనసుతో చేయాలి. పవిత్రమైనటువంటి రోజున ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన కలగనీయవద్దు. అబద్ధం చెప్పకండి. వినాయక చవితి రోజున కోపంతో లేదా దూషించే మాటలు మాట్లాడవద్దు. గణేష్ చతుర్థి ఉపవాసం చేసే సాధకులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉపవాసం రోజున శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. గణపతికి ఉపవాసం ఉంటే వ్యక్తి సాత్విక పండ్లను మాత్రమే తినాలి. గణేష్ చతుర్థి రోజున ఎలుకను వేధించకూడదు లేదా చంపకూడదు. మరి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఈ విధి విధానాలను పాటించండి. అలాగే గోవు కనిపిస్తే బెల్లాన్ని తినిపించి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి. ఆనందంగా ఈ వినాయక చవితి జరుపుకోండి. సంవత్సరమంతా కూడా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా మీ జీవితాన్ని సాఫీగా సాగిపోయేలాగా చూసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.